హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి డెక్సోనా 0.5 mg అనే టాబ్లెట్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. డెక్సోనా టాబ్లెట్ లేదా డెక్సోనా ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం. సో చాలామంది చూసుకుంటే కనుక ఇది ఒక స్టీరాయిడ్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక స్టీరాయిడ్, డెక్సోనా అనేది స్టీరాయిడ్ అనండి. సో దీన్ని చాలా రకాల డిసీజ్లో వాడుతూ ఉంటారు. సో కొన్ని రకాల డిసీజ్లో ఇది మంచిగా పనిచేస్తుంటుంది, కొన్నిసార్లు దీన్ని హానికరం అని చెప్తూ ఉంటారు. ఇట్లా డిఫరెంట్ దీని మీద డౌట్స్ అనేవి ఉన్నాయండి. సో ఈరోజు మొత్తం మనము అసలు ఈ డెక్సోనా మొత్తం డెక్సామెథాసోన్ ఉండే డ్రగ్ వచ్చేసి డెక్సామెథాసోన్ అనమాట. సో ఇది మొత్తం పూర్తిగా అసలు ఇది ఎందుకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది మొత్తం మనము ఈ టాపిక్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దబ్బడం ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఒక టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియో ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఒక టాపిక్లోకి వెళ్ళిపోతే ముఖ్యంగా డెక్సోనా అంటే డెక్సామెథాసోన్ అనమాట. డెక్సామెథాసోన్ అనేది ఒక స్టీరాయిడల్ డ్రగ్. దీన్ని అనేక సందర్భాల్లో అనేక రకాలుగా వాడుతూ ఉంటారు. సో ఎలా అంటే మామూలుగా ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ చేయలేనప్పుడు, ఇమ్యూన్ మనకేంటి మామూలుగా బాడీ అనేది ఏం చేస్తుందంటే ఏదైనా ఎలర్జీస్ వచ్చినప్పుడు, ఎలర్జీస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే బాడీ అనేది తన స్వయంగా వాటిని అధిగమించాలి. ఇన్ఫెక్షన్ తగ్గించాలి, తగ్గించి బాడీని సిస్టమ్ని సెట్ చేయాలి ఇమ్యూన్ సిస్టమ్ అనేది. సో ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ డల్ అవుతుందో, ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ పనిచేయదు, అప్పుడు మనం బయట నుంచి స్టీరాయిడ్స్ తీసుకున్నప్పుడు స్టీరాయిడ్స్ అనేవి లోపల ఉన్న ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేయడం లేదా లోపల ఉన్న కణాలను యాక్టివేట్ చేయడం ద్వారా మన బాడీని సెట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఉదాహరణకు ఇప్పుడు విపరీతమైన ఆయాసం వస్తుంది అనుకోండి, ఆయాసం వచ్చినప్పుడు కూడా ఈ స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో ఆయాసం జరిగినప్పుడు ఏంటంటే లోపల ఉన్న ఈ శ్వాసవ్యవస్థ అంతా కూడా ఇబ్బందికరంగా అవుతుంది, ఇన్ఫ్లమేషన్కి గురవుతుంది అనమాట. అప్పుడు ఎప్పుడైతే డెక్సోనా ఇస్తారో, డెక్సామెథాసోన్ స్టీరాయిడ్ పంపిస్తారో, అప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాను అనమాట. తగ్గించి ఆ సెల్స్ని రిపేర్ చేయడం చేస్తాను అనమాట. స్టీరాయిడ్ అనేది పాడైపోయిన సెల్స్ని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ కొత్తగా యాక్టివేట్ చేస్తాను అనమాట. అప్పుడు అందుకని యాక్టివేట్ చేయడం వల్ల కొంచెం మళ్ళీ మనకు యథావిధిగా ఉంటుంది, డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడం లేదా కొత్త సెల్స్ పుట్టించడం లాంటివి చేస్తుంది అనమాట. సో అట్లా స్టీరాయిడ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. అలా మనకు ఎంత సివియర్ డిసీజ్లో ఉన్నా కానీ మనకు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి స్టీరాయిడ్స్. స్టీరాయిడ్స్ మనం చూసుకుంటే కనుక అలర్జిక్ డిసీజ్లో రాస్తూ ఉంటారు, దురదలప్పుడు రాస్తూ ఉంటారు, నొప్పులప్పుడు రాస్తూ ఉంటారు, ఓకేనా అండి. తర్వాత ఆయాసం చెప్పుకున్న కండిషన్లు రాస్తుంటారు, ఏదైనా కాలింది అనుకోండి నొప్పి తక్కువడానికి రాస్తుంటారు, మంట తక్కువడానికి ఈ డెక్సోనా రాస్తుంటారు. ఇట్లా రకరకాల కండిషన్స్లో స్టీరాయిడ్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది ఒక పరంగా అనుకుంటే కొంతమంది బరువు పెరగడానికి, లావు అవ్వడానికి కూడా స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. మనం చూసుకుంటే కనుక చాలామంది జిమ్ చేసే వాళ్ళని అంటుంటారు అనమాట. జిమ్ చేస్తున్నంటే ఆ కండలన్నీ బైసెప్స్ ఇట్లా వస్తున్నాయంటే అలా స్టీరాయిడ్స్ పౌడర్ వాడుతున్నారు లేదా స్టీరాయిడ్స్ ఉన్న పౌడర్ తింటున్నారు కాబట్టి అలా లావవుతారని చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు ఇట్లాంటి స్టీరాయిడ్స్ వాడినప్పుడు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం ఆహారం తింటాం, ఆహారం తిన్నప్పుడు ఏంటి అంటే ఆహారం తినగానే తిన్న తర్వాత కొంచెం ఆహారం అనేది కొంచెం ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఇంకా మిగిలిన ఏమైనా ఎనర్జీ ఉంటే అది కొంచెం ఫ్యాట్ లాగా మారుతుంది అనమాట. ఫ్యాట్ లాగా మారి కొవ్వులాగా మారి బాడీలో డిపాజిట్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళు స్టీరాయిడ్స్ వాడతారో అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో, ఎనర్జీగా మారే ప్రక్రియ, ఫ్యాట్గా మారే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. ఫాస్ట్గా చేయడం అనమాట, యాక్టివిటీని ఫాస్ట్గా చేయడం చేస్తుంది అనమాట స్టీరాయిడ్స్ అనేది. సో అట్లా యాక్టివిటీ అనేది ఫాస్ట్గా జరగడం వల్ల తొందరగా వీళ్ళకి ఈ ఫ్యాట్ రావడం, తొందరగా వాళ్ళకి మజిల్స్ రావడము ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. అలా అందుకని కొంతమంది స్టీరాయిడ్స్ వాడడం వల్ల ఎందుకు లావుతారంటే ఇది కారణం అనమాట. స్టీరాయిడ్స్ అనేవి ఆ జీవక్రియను ఫాస్ట్గా చేస్తాయి, దానివల్ల మనిషి లావడం అనేది తొందరగా జరుగుతుంది అనమాట. సో అట్లా స్టీరాయిడ్స్, ఇలాంటి స్టీరాయిడ్స్ వాడి బాడీని కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో మరి స్టీరాయిడ్స్ మరి మామూలుగా జనరల్గా వాడుకోవచ్చా, ఎవరైనా వాడుకోవచ్చా అంటే ఎవరైనా వాడుకోకూడదు. ఖచ్చితంగా స్టీరాయిడ్స్ వాడాలనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టీరాయిడ్స్ అనేవి ఒకసారి కనుక మనం స్టీరాయిడ్స్ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ చేసే పనిని బాడీ సహజంగా తనకు చేసుకునే పనిని అది కాకుండా స్టీరాయిడ్స్ ద్వారా చేపించడం అనమాట. స్టీరాయిడ్స్ అంటే బయట నుంచి ఒక యాక్టివిటీ చేసి బయట నుంచి ఒక మెడిసిన్ తీసుకుని ఆ మెడిసిన్ ద్వారా జీవక్రియల్ని తొందరగా ఫాస్ట్గా తెరపీయడం అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు పోతే మనం రోజు స్టీరాయిడ్స్ అలవాటు పడిపోతే ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత బాడీ అనేది సొంతంగా తనకు తాను చేసుకోలేదు, ఇంకా తనకు తాను సొంతంగా పని చేసుకోలేదు అనమాట. ఎందుకంటే మనం స్టీరాయిడ్స్తో వాడుతున్నాం కాబట్టి. సో అప్పుడు మళ్ళీ స్టీరాయిడ్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం ఎక్కువ రోజులు వీటిని వాడకూడదు, వీటిని సజెషన్ చేయకూడదు అనమాట, ఓకేనా అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ డెక్సామెథాసోన్ అనే స్టీరాయిడ్ అనే టాబ్లెట్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ అప్డేట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనది రెండో ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్, దాంట్లో కూడా చాలా మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి.
ఆ వీడియో లింక్ కూడా నేను కింద ఇస్తాను, అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు అక్కడ నుంచి కూడా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.